పెసరపప్పు పులుసు లేదా మూంగదాల్ సాంబారు, ఇది ఇడ్లీలోకి బాగుంటుంది, అన్నంలో కూడా చాలా బాగుంటుంది. నువ్వులు పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ పెసరపప్పు పులుసు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూద్దామండి. పెసరపప్పు 1/2 కప్ దాకా పెసరపప్పు తీసుకోవాలి. అలాగే పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండుని ముందరగా నానబెట్టి ఉంచుకుంటాము. సరే, ముందు కావాల్సిన పదార్థాలు చూసేసుకుందామండి. నూనె తాలింపు వేయడానికి మాత్రమే నూనె కావాలి, అంటే 1 టేబుల్ స్పూన్ అయితే చాలు. తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం పసుపు 1/2 టీ స్పూన్, రుచికి సరిపడా ఉప్పు, నేను రాళ్ల ఉప్పు వాడాను, కారము 1/2 టేబుల్ స్పూన్ దాకా కారము, కొత్తిమీర, కరివేపాకు, ఇంగువ. ముందరగా చింతపండు నానబెట్టుకోవాలి. ఈ చింతపండుని ఒక 1 కప్ 1.5 కప్ దాకా నీళ్లు పోసి, అంటే చింతపండు మునిగేదాకా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఈ పెసరపప్పునేమో ఉడికించుకోవాలి. పెసరపప్పు శుభ్రంగా బాగా కడిగేసుకొని ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ రాణిస్తే సరిపోతుంది. ఇలా నీట్గా బాగా కడిగేసుకొని ఒక 1 కప్ 1.5 కప్ దాకా నీళ్లు పోసేసి కొంచెం నూనె వేస్తే పప్పు చిందిపోకుండా ఉంటుంది, కుక్కర్ అంతా అయిపోకుండా. దీన్ని 3 విజిల్స్ రానిచ్చేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పెసరపప్పు తీసి నీట్గా ఎనిపేసుకొని రెడీ పెట్టుకోవాలి. అంటే పప్పు గుత్తితో కానీ ఇలా ఉండే గరిటెతో కానీ బాగా మ్యాష్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు ఉడికించుకోవాలి. ఉల్లిపాయలు ఎలా ఉండాలి, చిన్నవిగా నిమ్మకాయ సైజ్ అంత ఉండే ఉల్లిపాయలు అయితే బాగుంటాయండి. ముక్కలు కట్ చేయము. ఉల్లిపాయని పైన కింద తీసేసి తొక్క తీసేసి అలా ఉల్లిపాయ ఉల్లిపాయగా ఉడికించేసుకుంటాము. లేదు అలా నచ్చదు, ఉల్లిపాయ ముక్క చేస్తేనే బాగుంటుంది అనుకుంటా, ముక్క చేసుకోండి, అది మీ చాయిస్. కానీ మా ఇంట్లో నేను ఇలాగే చేస్తాను. మా అత్తగారు కూడా నాకు ఇలాగే నేర్పించారు. ఇలా ఇలా ఉండేటట్టుగా ఉల్లిపాయలు పైన కింద తొక్క అంతా తీసేసి రెడీ పెట్టుకుంటాము. ఈ ఉల్లిపాయల్ని చిన్న ప్రెషర్ కుక్కర్లో వేసి 1 లేదా 2 విజిల్స్, అంతకంటే ఎక్కువ రానక్కర్లేదండి, షేప్ అవుట్ అయిపోకూడదు కదా, అందుకని ప్రెషర్ కుక్కర్లో వేసేసి ముందరగా మనం చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ చింతపండు కూడా పులుసు తీసేసుకొని, ఆ చింతపండు పులుసు కూడా వేసేసి పసుపు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు. ఉప్పు నేను ఇక్కడ రాళ్ల ఉప్పు మాత్రమే వాడుతున్నానండి పులుసు కాబట్టి. దీన్ని మూత పెట్టేసి ప్రెషర్ కుక్ చేసుకోవాలి, 1 లేదా 2 గుర్తుపెట్టుకోండి, అంతకంటే అక్కర్లేదు. మరీ ఎక్కువైతే షేప్ అవుట్ అయిపోతాయి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీస్తే చూడండి ఇలా షేప్లో ఉండాలి. ఇలా ఉండేటట్టుగా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసి రెడీ పెట్టుకున్న తర్వాత దీనిలో ముందరగా ఎనిపి పెట్టుకున్నాం కదా పప్పు, ఆ పప్పు కూడా వేసేస్తాము. వేసేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదా ఉల్లిపాయలు, మరీ గట్టిగా కలిపేసామంటే షేప్ అవుట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది, అందుకనమాట. దీనిలో కారం, కారం కూడా వేసేసి కొంచెం జాగ్రత్తగా కలిపేసి దీన్ని ఒకసారి స్టవ్ మీద పెట్టి ఒక 3 to 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. కొంచెం బాయిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంగు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ దాకా ఇంగు వేసుకోవచ్చు. డైరెక్ట్గా వేసేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని దీన్ని ఫుల్గా బాయిల్ అవ్వనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటిపోకుండా చూసుకుంటూ బాయిల్ చేసుకోవాలి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది. తాలింపు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి 5 నిమిషాల పాటు బాయిల్ అవ్వనివ్వాలి. తాలింపు పెట్టడానికి ప్యాన్ తీసుకొని అందులో నూనె వేసి తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఈ తాలింపు గింజలు వేసేసి అవి చిటపట్లాడుతున్నప్పుడు ఇలా బాయిల్ అవుతున్న పులుసులో వేసేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. ఇంతే, పులుసు రెడీ అయిపోయింది. మూంగదాల్ సాంబార్ లేదా పెసరపప్పు పులుసు అన్నంతో చాలా బాగుంటుంది, ఇడ్లీలో కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి ఎలా వచ్చిందో, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, మరి బాయ్.